రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణ బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్ సిఏటియు జిల్లా కమిటీ సమావేశం గోవింద్ లక్ష్మణ్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో యూనియన్ జిల్లా అధ్యక్షులు మోర అజయ్ మాట్లాడుతూ లాక్డౌన్ కాలంలో బీడీ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు వేతనాలు ఇవ్వాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జీవోలు జారీ చేశాయి. కానీ యాజమాన్యాలు వేతనాలు ఇవ్వకపోవటం మూలంగా సిఏటియు తెలంగాణ బీడీ సిగార్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర లేబర్ కమిషనర్ గారికి మరియు యాజమాన్యాలకు జిల్లా లేబర్ అధికారులకు వినతి పత్రాలు ఇవ్వటం మూలంగా నిజామాబాద్లో యాజమాన్యాలకు కార్మిక సంఘాలకు మధ్య మూడు దఫాలు చర్చలు నిర్వహించగా యాజమాన్యాలు మండిగా నిలబడి ఎంతో కొంత ఇస్తామని చెప్పారన్నారు. ఎన్నికల సమయంలో నిజామాబాద్ బహిరంగ సభలో స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న అందరికీ జీవనభృతి ఇస్తామని హామీ ఇచ్చి నేటికీ కూడా హామీని అమలు పరచలేదు. కావున బీడీ పరిశ్రమలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కొరకు బుధవారం రోజు ఒకరోజు నిరసన దీక్ష నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న అన్ని వర్గాల కార్మికులు పాల్గొని విజయవంతం చేయగలరని పిలుపునిచ్చారు. ఈ ఒక్క సమావేశంలో తెలంగాణ బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ గౌరవ అధ్యక్షులు మూషం రమేష్, సూరం పద్మ, గట్ల స్వప్న, కావేటి సత్యం తదితరులు పాల్గొన్నారు. వేతనం చెల్లించాలి. లాక్డౌన్ మొత్తం కాలానికని ప్రభుత్వం జియో కూడా జారీ చేయడం జరిగింది. ఆ జియో ప్రకారంగా మరి బీడీ కార్మికులకు సంబంధించి ఇప్పటి వరకు వాళ్ళకు సంబంధించిన లాక్డౌన్ వేతనాలు అందించడం జరగలేదు. ఈ విషయం మీద సిఐటియు ఆధ్వర్యంలో బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో బీడీ యజమానానికి నోటీసు పంపించడం జరిగింది. ఈ విషయాల మీద తేదీ మీరు వచ్చే బుధవారం రోజున సిఐటియు బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో బీడీ కార్మికులకు సంబంధించిన జీవన వృత్తి టీకాదారులకు అట్లాగే ప్యాకర్లకు అందరికీ కొత్త బీడీ కార్మికులందరికీ అందించాలని, అట్లాగే బీడీ కార్మికులకు సంబంధించిన ఏదైతే కరోనా టైంలో వేతనం ఇవ్వాలని, అదేవిధంగా బీడీ కార్మికులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఒకరోజు నిరాదీక్ష చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ కార్యక్రమంలో బీడీ కార్మికులందరూ పాల్గొని విజయవంతం చేయాలని సిఐటి బీడీ వర్కర్స్ యూనియన్ తరఫున కోరుతాము.